జేబీటీవీ నేను సుష్మ. సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, టిబెట్లో జిన్పింగ్ రహస్య పర్యటన. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ టిబెట్లో గత వారం ఆకస్మికంగా పర్యటించడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. టిబెట్ సహా అరుణాచల్ ప్రదేశ్కు అత్యంత సమీపంలో ఉన్న నైన్చీలో జిన్పింగ్ పర్యటించారు. దీంతో 3 దశాబ్దాల తర్వాత టిబెట్లో పర్యటించిన చైనా అధ్యక్షుడిగా గుర్తింపు పొందారు. చివరిసారిగా 1990 నాటి చైనా అధ్యక్షుడు జియాంగ్ జిమిన్ టిబెట్ లో పర్యటించారు. అయితే 2011 చైనా ఉపాధ్యక్షుడు హోదాలో జీ జిన్పింగ్ ఈ ప్రాంతంలో పర్యటనకు వచ్చారు. చైనా అధికారిక మీడియా జున్హు ప్రకారం కమ్యూనిస్ట్ పార్టీ దేశ చరిత్రలో తొలిసారి టిబెట్ 70వ వార్షికోత్సవం సందర్భంగా అధ్యక్షుడు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. జూలై 21 జిన్పింగ్ దక్షిణ చైనాలోని నైచీ వద్ద గాలై గ్రామానికి చేరుకున్న జిన్పింగ్ కు అక్కడ ప్రజలు ఘన స్వాగతం పలికారని తెలిపింది. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారని పేర్కొంది. టిబెట్ లో పాలనలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ మార్గదర్శకాలను పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా జిన్పింగ్ అన్నట్టు వివరించింది. టిబెట్ పీఠభూమి ప్రాంతంలో స్థిరత్వం అత్యున్నత అభివృద్ధితో కొత్త అధ్యాయం లిఖిస్తామని అన్నారు. జిన్పింగ్ పర్యటన ముగిసే వరకు చైనా అధికారిక మీడియా ఈ విషయాన్ని గోప్యంగానే ఉంచింది. నైన్చీలో బ్రహ్మపుత్ర నదిపై చైనా భారీ ప్రాజెక్టు నిర్మిస్తోంది. సరిహద్దుల్లో భారత్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. చైనీస్ భాషలో విద్యను ప్రోత్సహించడం ద్వారా స్థానిక బౌద్ధ మఠాలను క్రమంగా నియంత్రణలోకి తీసుకోవడం ద్వారా స్థానిక సంస్కృతిని అణచివేయడానికి చైనా కంకణం కట్టుకుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగా చైనా నేతలు క్రమానుగతంగా టిబెట్ ను సందర్శిస్తున్నారు. హలో ఎవ్రీవన్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు. హాయ్ వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీటీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్. హలో ఎవ్రీవన్, ఐ యామ్ నేహా దేశ్ పాండే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు.